ఏకే రావు అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంట్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఈ నెల 23వ తేదీన యలహంక రాజనకుంట రైల్వే స్టేషన్ మధ్య ఏకే రావు మృతదేహం కనిపించింది. నాందేడ్ ఎక్స్ప్రెస్ కో పైలట్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని తల ఎడమ వైపున 6 సెంటీమీటర్ల పొడవైన గాయం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఎడమ చేయి గొంతుపైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో చాకు కత్తి బ్లేడ్ని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. మృతుడు దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ఏకే ఘటనా స్థలంలో చాకు కత్తి బ్లేడ్ ని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. మృతుడు దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ఏకే రావు కుమారుడు వచ్చి అక్కడ లభ్యమైన మృతదేహం తన తండ్రిదని గుర్తించాడు. అతను ఓ ప్రాజెక్టు పని మీద అప్పుడప్పుడు బెంగళూరు వస్తూ ఉంటాడు. ఈ నెల 8న కూడా అక్కడికి వచ్చి తన కొడుకింట్లో ఉన్నాడు ఏకే రావు. 23న ఏకే రావు భార్య బెంగళూరులో ఉన్న కుమారుడికి ఫోన్ చేసింది. భర్త చనిపోయినట్టు రైల్వే పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని, రైల్వే ట్రాక్ పై మృతదేహం ఉన్నట్లు చెప్పారని కుమారుడికి సమాచారం ఇచ్చింది ఏకే రావు భార్య. ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఏకే రావును వేరే ప్రాంతంలో హత్య చేసి రైల్వే ట్రాక్ పై పడేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో బెంగళూరు రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్లో 174 సిఆర్పిసి సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది.